మాట్లాడుకోండి. జనరల్ సెక్రటరీ వారిని వేసింది ఆహ్వానిస్తాను. మన కాంగ్రెస్ తోనే సాధ్యము రూపము పార్థసారథిరెడ్డి గారు ఉపాధ్యక్షుల వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. సైడ్ సైడ్ ఎవరైతే పిలిచామో వాళ్ళని రండి, దయచేసి మిగతా వాళ్ళు రావచ్చు. ఎస్కాటోలో సైడ్ అమ్మా. వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, మీ యువత అందరికీ, మీడియా మిత్రులకు, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. ఇదే తిరుపతిలో నిలబడి, ఇదే తిరుపతిలో నిలబడి 2014లో మోడీ గారు బీజేపీ తరఫున వచ్చి 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాను అని మాటిచ్చారు. ఇంకా ఎన్నికలు జరగలేదు, ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. 5 సంవత్సరాలు ఏమి సరిపోతుంది? 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని ఇప్పటి ప్రధానమంత్రి అప్పుడు మోడీ గారు ఇదే తిరుపతిలో
నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. అదే మోడీ సభలో చంద్రబాబు గారు 10 సంవత్సరాలు సరిపోదు సార్, 15 సంవత్సరాలు మాకు ప్రత్యేక హోదా కావాలి అని చంద్రబాబు కూడా ఇదే తిరుపతిలో ఈ పవిత్ర స్థలంలో దేవస్థానం ఉన్న ఎంతో భక్తి అని చెప్పుకుంటారు కదా, దేవస్థానంలో దేవస్థానం ఉన్న ఈ ప్రదేశంలో నిలబడి మోడీ గారు 10 ఏళ్ళు ఇస్తామని మాటిచ్చారు, చంద్రబాబు గారు 15 ఏళ్ళు కావాలి అని అడిగా. మరి రామ మందిరం అంటున్నారు, దేశమంతా మీకు భక్తిని చాటుకుంటున్నారు, మరి అంత భక్తి ఉన్నవాళ్ళు మరి ఈ భక్తి ప్రదేశంలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ఏమైంది మోడీ సార్ అని అడుగుతున్నా. మీరు మాట నిలబెట్టుకోకపోతే మీరు మోడీ అవుతారా లేక కేడీ అవుతారా ఆలోచన చేసుకోండి అని చెప్తున్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టిలో మీరు అంతటి మాట దేవస్థానంలో నిలబడి మీరు అంతటి మాట ఇచ్చినాక అదే మాటను మీరు తుమ్మలో తొక్కుతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో మీరు మోడీగా నిలిచిపోరు, మీరు ఒక కేడీగా నిలిచిపోతారు అని మోడీ గారికి మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఇదే స్థలంలో మణికోటి అనే బిడ్డ ఇక మనకు ప్రత్యేక హోదా రాదేమో అని ఆందోళన చెంది ఇదే రఘువీరారెడ్డి అన్న అంకుల్ గారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇదే తిరుపతిలో సభ పెట్టి మోడీ చేసిన క్రియలను విమర్శిస్తుంటే అదే సభలో పాపం ఈ మునికోటి అన్న బిడ్డ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చచ్చిపోయాడు. మరి ఈ పాప మోడీ గారిది కాదా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసిన అన్యాయము మోడీ గారు చేసిన పాపం కాదా, మరి ఈయన మోడీ ఎలా అవుతాడు కేడీఏ అవుతాడు కదా, బీజేపీ పార్టీ కేడీల పార్టీ అవుతుంది కదా. మరి కేడీలకు మద్దతు పలుకుతున్న ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా మీరు కేడీలు కాకుండా అలీబాబా 40 దొంగలు కాకుండా మీరు ఏమవుతారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా ఇస్తే, ప్రత్యేక హోదా వస్తే ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, రాయితీలు వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఫండ్స్ వస్తాయి, వీటన్నిటి ద్వారా పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ ప్రత్యేక హోదా లేకపోతే కనీసం పట్టుమని ప్రతి కొత్త పరిశ్రమలైనా మన రాష్ట్రానికి వచ్చాయా అంటే ఒక్కటి కూడా రాలేదు. ఎలా వస్తాయి? హిమాచల్ ప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో ఒక్కొక్క చోట 2000 పరిశ్రమలు, ఇంకో చోట 10,000 పరిశ్రమలు వచ్చాయి. ఎందుకంటే వాళ్ళకు స్పెషల్ స్టేటస్ ఆ ప్రభుత్వాలు ఇచ్చాయి కాబట్టి. మరి మన రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ వచ్చింటే మనకు కూడా 10,000 పరిశ్రమలు వచ్చును కదా, మనకు కూడా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి కదా. మరి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మీరు మోడీ కాక మీరు మోడీ ఎలా అవుతారు, మీరు కేడీ అవుతారు కదా అని అడుగుతున్నా. పోనీ మనకిచ్చిన వాగ్దానాలలో ఒక్కటైనా నిలబెట్టుకున్నారా అంటే ఒకటి కూడా నిలబెట్టుకోలేదు. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చి 90% నిధులు మేమే ఇస్తామన్నారు, మరి ఏమైంది? మా పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు అంటే మీరు కేడీ కాకపోతే మీరు మోడీ ఎలా అవుతారు అని ప్రాంత రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 10 సంవత్సరాలైనా ఇంతవరకు మాకు రాజధాని లేదు. చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అని, సింగపూర్ చేస్తానని 3D గ్రాఫిక్స్ సినిమాలు చూపించాడు. జగనన్న గారేమో మాకు 1 సరిపోదు, మాకు 3 కావాలి అని మొత్తం గందరగోళం చేశారు. ఆఖరికి మనకు ఒక్క రాజధాని కూడా లేదు, ఒక్కటి కూడా, ఒక మెట్రో లేదు, విశాఖపట్నంలో లేదు, విజయవాడలో లేదు, దక్షిణ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా మెట్రో లేదు అంటే అది ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే.
అంత తీసిపోయావా, అంత తీసిపోయామా? మాకు స్పెషల్ స్టేటస్ లేదు, మాకు పోలవరం లేదు, మాకు రాజధాని లేదు, మా బిడ్డలకు ఉద్యోగాలు లేవు, మా రైతులకు భరోసా లేదు. మరి మాకు ఏం మిగిల్చారు? మరి మీరు సమస్తము దోచేసుకుంటే మీరు కేడీలు కాక మీరు మోడీ ఎలా అవుతారు అని అడుగుతున్నా. మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, మోడీ గారు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, వెన్నుపోటు కాదు కదా మన కడుపులో పొడిచినా కూడా, ఇప్పుడున్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ అయినా మొత్తం మోడీకే ఉడిగలు చేస్తున్నారు, వారికే బానిసలయ్యా. ఎందుకు అని అడుగుతున్నాం. ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం. మోడీ మనకు ఏం చేశాడని మీరు బానిసలయ్యారు? మోడీ మనకు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ పార్టీతో మీరు దోస్తీ చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. మనకు పోలవరం ప్రాజెక్ట్ బీజేపీ పార్టీ ఇచ్చుంటే మీరు అదే బీజేపీ పార్టీకి బానిసలు కాండి, మాకు అభ్యంతరం లేదు. మనకు ఒక రాజధాని ఇచ్చున్నా, మనకు రైల్వే జోన్లు వచ్చున్నా, ఉత్తరాంధ్రకి రాయలసీమకు స్పెషల్ జోన్లుగా స్పెషల్ ప్యాకేజీలు మీరు ప్రకటించున్నా, మీరు ఏ ఒక్క మేలు చేసినా మోడీ గారికి మీరు భజన చేయండి, మీరు బానిసలు కాండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఏమి అని ఒక్కటంటే ఒక్క మేలు చేసిందా బీజేపీ పార్టీ? ఒక్క రకంగా కూడా బీజేపీ పార్టీ మేలు చేయకపోతే మరి ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ఎందుకు బీజేపీకి బానిసలుగా మారారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు బానిసలు కాకుండా మీరు బానిసలైతే సరిపోదన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తము బానిసలు చేయాలని చూస్తున్నారే, ఇది అమానుషం కాదా అని అడుగుతున్నా. ఇది దేశంలో ఎక్కడా జరగలేదు. బీజేపీ పార్టీ ఒక ఎమ్మెల్యేని గెలుచుకోకుండా, ఒక ఎంపీని గెలుచుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజ్యం ఏలుతున్నది ఎవరు? బీజేపీ పార్టీ. ఈ బీజేపీ పార్టీకి ఈ రెండు పార్టీలు బానిసలయ్యాయి కాబట్టే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, బీజేపీ కైవశమైపోయింది. వీళ్లకు ఏమీ చేయకపోయినా సచ్చినట్టు మాకే ఒడిగలు చేస్తారు అని బీజేపీ పార్టీ అనుకుంటుంది కాబట్టే ఈరోజు మనకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయలేదు బీజేపీ పార్టీ. మరి ఇలా బీజేపీ పార్టీకి బానిసలుగా అయిన వాళ్ళ కోసం ప్రజలు ఎందుకు నిలబడాలి? వాళ్లకు ఎందుకు ఓట్లేయాలో ప్రజలు ఆలోచన చేసుకోవాలి. హంద్రీనివా ప్రాజెక్టు రాయలసీమకు రత్నాల సీమగా మార్చే ప్రాజెక్టు, రాయలసీమను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు. హంద్రీనివా ప్రాజెక్టు 650,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీరిచ్చే ప్రాజెక్ట్. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే హంద్రీనివా ప్రాజెక్టు కోసం 4,500 కోట్లు ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. 90% పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేస్తే ఆ తర్వాత చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే 10% పనులు పూర్తి చేయడం చేత కాలేదు చంద్రబాబు గారికి. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగనన్న గారు 10% పనులు కూడా మీకు పూర్తి చేయడం చేత కాలేదా అని ఎద్దేవా చేశాడు. కానీ జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 10% కూడా చేయడం జగనన్నకు కూడా సాధ్యం కాలేదు అంటే మరి మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది అని ఎలా నమ్మటము అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎలక్షన్లప్పుడు చెప్పారు 6 నెలల్లో పూర్తి చేస్తాము అని చెప్పిన వాళ్ళు 60 నెలలు అయిపోతుంది కదా, మరి ఆ 10% మీకు ఎందుకు పూర్తి చేత కాలేదు అని అడుగుతున్నా. అలాగే గాలేరు నగరి ప్రాజెక్టు అది అంతే అటకెక్కింది కదా, 50% పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేస్తే మిగతా 50% పనులు మేము అధికారం లేకొచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తామన్న వాళ్ళు 5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా గాలేరి నగరి ప్రాజెక్టు పూర్తి కాలేదు, హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి కాలేదు. అసలు రాజశేఖర రెడ్డి గారు చేసిన జలయజ్ఞంలో వచ్చిన ఆయకట్టే తప్ప ఒక్క ఎకరానికి కూడా మీరు ఆయకట్టు పెంచగలిగారా అని జగనన్న గారిని సవాలు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సమాధానం చెప్పండి. మరి మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎలా అవుతారు? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా లేదా? నిన్న ఒక ప్రాజెక్టుకు పోయాం,
రాజశేఖర్ రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టుకు కనీసం మెయింటెనెన్స్ అంటే ఆయిలింగ్ గ్రీసింగ్ ఇలాంటివి కూడా లేక ఆ గేట్లు ఊడిపోయి ఆ నీళ్లలోనే తేలుతున్నాయి. సిగ్గుగా లేదా? రాజశేఖర్ గుండ్లకమ్మ ప్రాజెక్ట్, రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్టు పూర్తి చేస్తే మీకు కనీసం మెయింటెనెన్స్ చేయడం కూడా చేతకాలేదు అంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందిస్తున్నట్టా అని మీకు మీరే ప్రశ్నించుకోండి. రాజశేఖర్ రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు, ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు? స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు, ఆ మాట తుంగలో తొక్కారు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు, పూర్తి మద్యపాన నిషేధం అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు. పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను అసలు మీ ముందుకొచ్చి ఓట్లే అడగనన్నారు జగనన్న గారు. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది అన్న జగనన్న గారు మరి ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అయితే మీరు ఇచ్చిన మాట ప్రతి మాట తప్పారు కదా జగనన్న గారు, మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు అని అడుగుతున్నా. ఇక్కడే ఉంది మన్నవరం. మన్నవరంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6,000 కోట్ల రూపాయలు పెట్టి బిహెచ్ఈఎల్కు సంబంధించి ఎలక్ట్రికల్ పరిక్రయ తయారు చేసే ఎక్విప్మెంట్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి రాజశేఖర్ రెడ్డి గారు ఉద్దేశిస్తే మరి అది కూడా గాలికి కొట్టుకుపోయింది కదా. బీజేపీ పార్టీ అధికారం లేకొచ్చినాక దానికి 1 రూపాయి అంటే 1 రూపాయి ఇవ్వకపోతే ఆ ప్రాజెక్టు కూడా అటకెక్కింది. ఇలా బీజేపీ మనకు ఒక్కటి చెయ్యకపోయినా కూడా ఈరోజు అటు కాంగ్రెస్ పార్టీ అయినా, ఇటు తెలుగుదేశం పార్టీ అయినా, ఇటు చంద్రబాబు గారైనా, ఇటు జగనన్న గారైనా బీజేపీ పార్టీకి బానిసలయ్యారు అన్నది వాస్తవం. మన కంటికి కనిపించవు ఈ పొత్తులు, మన కంటికి కనిపించదు ఈ దోస్తీ, కానీ బీజేపీ పార్టీకి అమ్ముడు పోయారు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన పార్టీలు వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ. అందుకే చెప్తున్నాం ప్రజలలోకి ఈ విషయాలను తీసుకెళ్లాల్సిన అవసరం, ఈ బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుని మీద, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉంది. చెప్పండి, ప్రజల మధ్యకి వెళ్ళి చెప్పండి, బీజేపీ పార్టీకి వేరే ఓటు వేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో దేశం మొత్తం మీద బీజేపీ పార్టీ ఏమో కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే ఎవరో కాదు, ఎక్కడో లేదు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బీజేపీ పార్టీ ఎక్కడో లేదు, మన రాష్ట్రంలో ఈ ముగ్గురులోనే ఉంది. వైసీపీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ పార్టీకి వేసినట్టే, తెలుగుదేశం పార్టీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ పార్టీకి వేసినట్టే, జనసేనకు వేసిన ప్రతి ఓటు బీజేపీ పార్టీకే వేసినట్టే. మరి మీకు ఎందుకు వేయాలి ఓటు? నేరుగా బీజేపీ పార్టీకే వేస్తే సరిపోయింది కదా. అందుకే చెప్తున్నా, ప్రజలను హెచ్చరించాల్సిన అవసరం ఉంది. ప్రజల దగ్గరకు వెళ్ళండి, ఎన్ని ఇల్లులు తట్టగలిగితే, ఎన్ని తలుపులు తట్టగలిగితే, ఎన్ని గడపలు తొక్కగలిగితే అంతమంది దగ్గరికి వెళ్ళాలి. ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను కలవండి. రానున్న 70-80 రోజుల్లో ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లుగా ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తయారు కావాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడిగా కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యములో మారాల్సిన అవసరం ఉంది. కష్టపడదాం ఈ 90 రోజులు 80 రోజులు కష్టపడదాం, పార్టీ కోసం పని చేద్దాం. పొద్దున లేస్తే ఒక లిస్టు తయారు చేసుకోండి, ఈ రోజు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎన్ని ఇల్లులు వెళ్ళాలి, ఎన్ని సంఘాల దగ్గరికి వెళ్ళాలి, ఎంతమందితో మాట్లాడగలను, ఒక లిస్టు తయారు చేసుకోండి. ఆ లిస్టు ప్రకారము ప్రతిరోజు మీరు చేయాల్సిన కార్యక్రమము మన భవిష్యత్తు ఎలా మారాలి, మన భవిత ఎలా బాగుపడుతుంది, మళ్ళీ ఈ పార్టీలకు అధికారం ఇస్తే మళ్ళీ బీజేపీకే బానిసలు అవుతారు అని చెప్పండి. రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకి అని చెప్పండి, ఎందుకంటే అది మత తత్వ పార్టీ కాబట్టి, ఎందుకంటే మతం చే పేరుతో చిచ్చు పెట్టే పార్టీ కాబట్టి. ఇవన్నీ విషయాలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత నా పైన మీ పైన ఉంది. ప్రతి కార్యకర్త ఒక సైన్యంలో
కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాం. మీ అందరూ పని చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అది కాదు వస్తుంది. ఇంకొక విషయం, ఒకప్పుడు వైసీపీ పార్టీని నా భుజాన వేసుకుని పాదయాత్ర చేశాను. వైసీపీ పార్టీని నా పాదయాత్రతో నా ఇంటిని నా బిడ్డల్ని పక్కన పెట్టి 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టాను. వైసీపీ పార్టీకి ఏ అవసరం వచ్చినా నేను అండగా నిలబడ్డాను, ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాను. ఈరోజు కనీస కృతజ్ఞత లేకుండా ఈరోజు నా మీద, నా వ్యక్తిగత జీవితం మీద, నా పేరు మీద నానా రకాలుగా నా మీద దాడి చేస్తున్నారు. అయినా చెప్తున్నాం, భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ, పులి కడుపున పులే పుడుతుంది. నా ఒంట్లో ప్రవహిస్తున్నది రాజశేఖర రెడ్డి రక్తం. వైఎస్ షర్మిల రెడ్డి ఇక్కడ, నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైన ప్రతిపక్షమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గాలి కొదిలేసింది కాబట్టి మళ్ళీ స్పెషల్ స్టేటస్ రావాలని, పోలవరం కావాలని, మనకు రాజధాని కావాలని, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, రైతులకు రుణమాఫీ జరగాలని, మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బాధ్యత, ఈ భారాన్ని భుజాన వేసుకొని నా పుట్టింటికి, ఎక్కడైతే నేను పుట్టానో నా పుట్టింటికి రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటికి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తుంది తప్ప రాజశేఖర రెడ్డి బిడ్డ మరి ఏమిటో కాదు, రాజశేఖర రెడ్డి రక్తం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నా మీద ఎన్ని దాడులు చేసినా పర్వాలేదు, ఎన్ని అటాక్స్ చేసినా పర్వాలేదు, నన్ను ఎంత కించపరిచినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి. ఎంత త్యాగానికైనా, ఏ పోరాటానికైనా నేను సిద్ధం. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? 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 జహార్ వైఎస్ఆర్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఎవరు కదలకండి. సిపిఎస్ కు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతాం, ఓల్డ్ పెన్షన్ స్కీమే అమలు అయ్యేటట్టు మా మేనిఫెస్టోలో కూడా పెడతాం. మీ తరఫున మేము పోరాటం చేస్తాం.